అది నోట్లో పెట్టుకుని మళ్ళీ కిటికీ ఎక్కేవాడు. కిటికీ ఎక్కి మళ్ళీ రారా అంటే వచ్చి మళ్ళీ అన్నం పెట్టుకుని మళ్ళీ ఇలాగ వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం అలా చేసేవాడు. అంత అల్లరి చేసేవాడు, నన్ను ఓదార్చేవాడు. పాప నేను ఎదురు బాధపడుతుంది, బాధపడకమ్మా ఒక పాప పుట్టింది చచ్చిపోయింది, వాడు పెద్దరికంగా ఉండి నన్ను వాడికంతా సిక్స్ చదువుతున్నాడు. సిక్స్ చదువుతుంటే మా నాన్నగారు ఏదో ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళారు, తను వాడు నేను ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ పాప పోయింది, అయితే ఇంకా ఆ పాపను తను ఎత్తుకొని నన్ను ఓదార్స్తూ అమ్మ ఏడవకమ్మ ఏడవకమ్మ అని, అది ఇప్పుడు నేను మర్చిపోలేను. అంత బాధ్యత తీసుకుంటాను. నా పెద్ద కొడుకు అంటే తక్కువ ఇది కాదండి, చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటున్నాడు. అంత బాధ్యత తీసుకొని తీసుకొచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ నువ్వు బాధపడకమ్మ పోన్లే అమ్మ ఏడవకమ్మ అని అంత ఓదార్చేవాడు. అంత చిన్నప్పుడే కదా వాడు కూడా, పెద్ద వయసు కాదు కదా, సిక్స్త్ క్లాస్ అంటే 8 ఏళ్ళు 8 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయేమో. అంత బాగా చూసుకునేవాడు నన్ను. ఇప్పటికీ పాపం ఎప్పుడు కూడా వదిలిపెట్టరు, కాస్త ఏదైనా అమ్మా ఏదైనా దోశ పెట్టమ్మా, దోశలు అంటే ఇష్టం వారికి, నేను చేసే దోశ ఆ దోశ తిని కాసేపు మాట్లాడి ఉండి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు. వాడు ఒక్కడే వచ్చాడు, ఇండస్ట్రీకి వచ్చింది తను ఒక్కడే వచ్చాడు. వచ్చి ఎవరి సహాయం లేదు, భగవంతుడి సహాయం ఒక్కటే మా అబ్బాయికి. పుట్టిన శుభాకాంక్షలు నాన్న నీకు, అలా 10 కాలాలు చల్లగా ఉండాలి నువ్వు, నువ్వు ప్రజలకి మంచి సహాయం చేస్తూ ప్రజల్లో వాళ్ళకి వాళ్ళతో మెరిగి వాళ్ళతో నువ్వు కొంచెం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటాను. నువ్వు కూడా 10 కాలాలు చల్లగా నీ భార్య బిడ్డలతోటి చెల్లెలతోటి అన్న తమ్ముళ్ళతోటి అందరితో అన్యోన్యంగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. ఇట్లాగే నువ్వు పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ప్రతి సంవత్సరం సంతోషంగా ఉండాలని, ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాను నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న మీకు.